हाई अंडी अंदर स्वागत सो ओक पद निमशाल वीडियो मतलब चूँ चूस पॉलिटेक्निक मतलब समाचारमने वीडियो जरूरत सो मुझे पॉलिटेक्निक अंटे पॉलीसेट अंटे मुझे चूदा सो पॉलीसेट 2020 नोटिफिकेशन मन को आंध्र प्रदेश प्रभुत्वने पॉलिटेक्निक कॉमन एंट्रेंस 2020 रिलीज़ जरिए सो दी पूर्ति तरह मन को सर्टिफिकेट पैन डिप्लोमा इन इंजीनियरिंग लेदा डिप्लोमा इन नॉन इंजीनियरिंग अंटू मन को सर्टिफाई मरी पॉलिटेक्निक नोटिफिकेशन एपड़ी सो दीन ओक एंडिंग डेट एपड़ा चूसते सो दीन अनौंसमेंट 16/3/2020 सोमवार ना जरिए दाने एंडिंग डेट ने 2 times इप्ड वरुक दाने रईज इपड़े मन की जूलाई 21 अंडी सो मंगलवार चवर रोजु सो एवरना इंक अभ्यर्थी अप्लाई दयचे अप्लाई सो पॉलिटेक्निक उड़ेटे इंपॉर्टेंस मध्य तरगत कुटाल की अदे विधा మధ్య తరగతి కన్నా తక్కువ స్థాయి ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నారో అలాంటి విద్యార్థులకైతే ఈ పాలిటెక్నిక్ అనేది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మీరు ఈ సెట్ రాసి బీటెక్ లోన సెకండ్ ఇయర్ లోకి నేరుగా జాయిన్ అవ్వచ్చు లేదా 3 years తో మీ డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తే మీరు జాబ్ సెర్చింగ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఇస్తుందన్నమాట చాలా ఎక్కువ అవకాశాలు ఉండేటటువంటి కోర్స్ ఇది చాలా మీకు ఛాన్సెస్ ఇస్తుంది అండ్ మంచి అవకాశాలు ఇస్తుంది కాబట్టి మీరైతే దీన్ని నిర్మోహమటంగా చూస్ చేసుకోవచ్చు ఇంకెవరైనా అభ్యర్థులను అప్లై చేసుకోకపోతే దయచేసి అప్లై చేసుకోండి ఇంకా దీన్ని చూసినట్లయితే దీనికి ఏమైనా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుందా అంటే దీనికి ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి లేదా ఈ ఏడాది 10th క్లాస్ ని రాస్తున్న వాళ్ళు కానివ్వండి దీన్ని అప్లై చేసుకోవచ్చు అయితే స్కాలర్‌షిప్లు కానివ్వండి ఫీస్ రీయింబర్స్‌మెంట్ గాని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అనేది ఏజ్ అనేది పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక తర్వాతకు వచ్చేసరికి దీనికి సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది సో చూసినట్లయితే తెలంగాణలో అయితే మనకి 15% ఓపెన్ కోటాలో అన్ రిజర్వ్డ్ లో మనం కూడా మనం సీట్లు సంపాదించవచ్చు సో మన ఏపీలో అయితే మాత్రం మనకి అన్ని రకాల రైట్స్ కూడా ఉంటాయి సో మన ఏపీలో కూడా రాసుకోవచ్చు అయితే దీంట్లో మొత్తం ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయి సో మొత్తం మనకి 36 రకాల కోర్సెస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 36 రకాల కోర్సెస్ లో కూడా కొన్ని 3 సంవత్సరాల కాల పరిమితి ఉన్నవి మరికొన్ని 3.5 సంవత్సరాలు ఉన్నాయండి సో వాటిని కూడా మనం ఒకసారి ఇక్కడ తెలుసుకోవాలి సో మన ఆంధ్ర తెలంగాణలో రెండింటిలో కలిపి అయితే 3 సంవత్సరాల పరిధి ఉండే కోర్సులు అయితే మొత్తం 13 ఉన్నాయి అదే విధంగా 3.5 ఏళ్ల పాటు కొనసాగేటటువంటి కోర్సెస్ అయితే మనకి ఇక్కడ 8 ఉన్నాయండి ఇంకా అంతే కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే లభించే కోర్సెస్ అయితే 3 తెలంగాణలో మాత్రమే లభించే కోర్సెస్ అయితే మనకి 12 కోర్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి सो इला मन की मतलब 36 रकाल कोर्सेस अने पॉलीसेट द्वारा मन एंट्रेंस राशि एलिजिबल साधु अंत का मन आंध्र प्रदेश में चूसक पॉलिटेक्निक संबंधी डिप्लोमा कॉलेज मोतम 96 कॉलेज मन अदाट उ सो 96 कॉलेज मन पॉलीसेट मन क्वालिफाई अगर रैंक संपादी मन कावास कोर्सेस मन इक चूसक इंदो 5 रकाल कोर्सेस కొన్ని మొత్తం 36 కోర్సెస్ లో ఒక టాప్ 5 కి మీకు ఒక ఇంట్రడక్షన్ చేస్తాను ఏంటి వాటి డిప్లొమా కోర్సెస్ వల్ల యూజెస్ ఏంటి ఒకసారి చూసుకుందామండి సో మొదలుగా చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ అని పిలుస్తాం సో దీని అయితే మనం సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని మనకి సర్టిఫై చేస్తారు సో ఇది చేసినట్లయితే మనకి చాలా వరకు ఏమంటారంటే బిల్డింగ్స్ డిజైన్ చేయడం కానివ్వండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో అసిస్టెంట్ గా వర్క్ చేయడం కానివ్వండి లేదా సర్వే ఏజెంట్లు కానీ పనిచేయడం కానివ్వండి లేదా ఇంకా మనకి డ్రిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తాం వ్యవసాయ రంగంలో కానివ్వండి చాలా ప్రభుత్వ రంగంలో పరంగా అవకాశాలు ఉంటాయి లేదు మీరు దీంతో బీటెక్ చేయాలనుకుంటే మాత్రం మీరు బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కానీ మీరు నేరుగా జాయిన్ అవ్వచ్చు ఈ సెట్ రాస్తూ ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అని అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ అని అదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని కూడా మనకు ఉన్నాయన్నమాట మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ అథారిటీస్లో కానివ్వండి లేదా ఏపీఎస్ ఆర్టీసీలో కానివ్వండి చాలా మిషనరీస్ ఉండేటటువంటి కంపెనీస్లో కానీ మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి లేదు అనుకున్నట్లయితే మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు అడైన్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు ఇలా చాలా రకాల ఏరియాస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు టెక్నికల్ ఇంజనీర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది మీరు గోల్గా తీసుకుంటే మాత్రం ఈ పాలిసెట్ అనేది ఒక గేట్ వేలా పనిచేస్తుంది ఇక్కడ మనకు చాలా అవసరం ఏంటంటే డిప్లొమా అనేది 3 ఏళ్ళు అదే బీటెక్ లో మీరు డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ మీరు 2 సంవత్సరాలు చేయాలి అదే విధంగా బీటెక్ అనేది 1 సంవత్సరం చేయాలి అక్కడ 3 సంవత్సరాలే ఇక్కడ 3 సంవత్సరాలే కాబట్టి ఇక్కడ మీరు డిప్లొమా చేసి డైరెక్ట్ గా బీటెక్ లో జాయిన్ అయితే కూడానే మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి ట్రిపుల్ యూ ఉంది అదే చాలా ఏరియాస్ ఉన్నాయి ముందుగా మీరు క్వాలిఫై అవ్వండి క్వాలిఫై అయిన తర్వాత ఏ కోర్సు మీకు బెటర్గా ఉంటుంది అనేది మరో వీడియో అయితే చేసి డీటెయిల్గా మీకు పంపించడం అనేది జరుగుతుంది అయితే ఈ ఏపీ
పాలసీ సెట్ రాయడానికి ఎవరు అర్హులు ఈ ఏపీ పాలసీ సెట్ ను అప్లై చేయడానికి ఎవరు అర్హులు అంటే సో మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడాను 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు అదే విధంగా सीबीएसई सिलबस चवे वालू अदे विधा इंडियन काउंसिल फॉर सेकेंडरी एजुकेशन चवने वालू अदे विधा एपी उड़ेट ओपन टेन्त क्लास पास अल्लू अंतम सिलबस को अल्लाई सो क्वालिफाई तरह वाल यांक बेसको मन की सीट लवने जरूरत सो अल्लाई मत मन की तोबई आर हेल्प सेंटर्स मन की एपी ओपन चयन जरिए सो हेल्प आइन द्वारा इपड़को सचारू तरवा सो दी अल्लाई ये विधि अप्लाई सो मैं स्क्रीन पैन चूपना यह विधि अप्लाई सो वाली इनफर्मेस प्रकार एपी पॉलिसी डॉट एनआईसी डॉट इन वे सैटे डैरेक्टे वे सैट ओपन अ सो ई वेबसाइट लो मेरे चेरी डायरेक्ट गा मनम एं चेस्तामंटे फाइल एंड अप्लिकेशन अनेदी मीकु कनिपिस्तुंदी सो फाइल अप्लिकेशन ने मेरे लिंक चेसिनट्लयिते मीकु राइट साइड वच्चेसी कोन्नि बोर्ड्स नेम्स वस्तायि अंड लेफ्ट साइड अयिते वाटि योक्क डीटेल्स वस्तुंदी सो मीकोसम अयिते सैंपल गा नेनु एसएससी मंदि एंदुकंटे एपी लो उन्नां काबट्टि सेपरेट अक्कड मीकु क्लिक चेसि तीसुकोवाली सो तीसुकोनि मी डीटेल्स अंदुलो मीरु फीड चेयालि फीड चेसिनट्लयिते सो मीकु अप्लिकेशन स्टेटस वस्तुंदी सो इवन्नी कूडानु मीरु सोंतंगा चेसुकोवच्चु लेदा मीकु दग्गरलो उंडेटटुवंटि సెంటర్కైనా వెళ్ళి చేసుకోవచ్చన్నమాట సో అయితే ఇక్కడ ఫీ పేమెంట్ చూసినట్లయితే మనకి అప్లికేషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అయితే మనకి 350 రూపాయస్ అని చెప్పారు బట్ వెబ్‌సైట్ లో మీరు వెళ్ళినట్లయితే 400 రూపాయస్ పే చేయమని గేట్వే అడుగుతుంది సో కావన మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఇంపార్టెన్స్ కాబట్టి 400 రూపాయస్ పే చేసి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తారు ఇక తర్వాత ఇక ఫైనల్ గా చూస్తే ఎలా చదవాలి సో చదివేటప్పుడు ఇందులో ఉండేటటువంటి సిలబస్ ఏంటి దీని గురించి కూడా మనం చూసుకోవాలి కేవలం ఏపీ 10th క్లాస్ కుండేటటువంటి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ రెండు సబ్జెక్ట్స్ మీదే మీకు క్వశ్చన్స్ అనేవి 160 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో మ్యాథమెటిక్స్ లో 60 క్వశ్చన్లు ఫిజిక్స్ నుండి 30 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 30 ప్రశ్నలు రావడం జరుగుతుంది మొత్తం కలిపి మీకు 120 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరిస్థితి వల్ల చాలా వరకు స్కూల్లు మూతపడ్డాయి అండ్ చాలా వరకు అసలు మీరు 10th క్లాస్ ఎగ్జామ్ లేకుండానే మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరిగింది సో ఇలా చూసుకుంటే 99% స్టూడెంట్స్ అందరూ కూడాను రిలాక్స్ గా ఉన్నారు సో ఈ సమయంలో గాని మీరు ప్రయత్నించినట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకండి ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో అయితే ఈ ప్రిపరేషన్ లో మీకు హెల్ప్ చేయడానికి మా ఛానల్ ఎప్పుడూ కూడా మీ ముందు ఉంటుంది అండ్ కేవలం వీడియోస్ ఇవ్వడమే కాదు సో అదే విధంగా మీకు డైలీ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది सो प्रतिरोजू मैं वीडियोस चूँगी प्राक्टिस एग्जाम प्राक्टिस अंड पॉलिसी सेट गोल पेट्टुकुंटे कंपलसरी मैं ानल सपोर्ट।